ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకుందాము. ముందుగా చదవండి లూకా సువార్త 12:35. మీ నడుములు కట్టుకొని ఉండి, మీ నడుములను కట్టుకొని ఉండి, మీ దీపములు వెలుగుచుండని చాలు. తలలు పగెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. మీ నడుములను, నాట్ సింగులర్, దిస్ ఈజ్ ఫ్లోరల్. సింగులర్ అంటే ఏకవచనం, ఫ్లోరల్ అంటే బహువచనం. నడుము అనలేదు ఇక్కడ, ఏమన్నాడు? నడుములు. దీపము అంటల్లా, దీపము అంటే ఒకటే, దీపములు అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నాయి. మీ నడుములను కట్టుకుని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు. నడుములు చాలా ఉన్నాయి, ఏ నడుములో చెప్తాను. దీపములు కూడా చాలా ఉన్నాయి, ఏ దీపములో చెప్తాను. మొదట దీపములను వెలుగుచుండనీయుడి. దీపములంట వెలుగుచూ ఉండాలంట. దీపములను ఆర్పివేయకూడదు, ఆర్పుకోకూడదు. దీపములు వెలుగుచూ ఉండాలి. ఏ దీపము అంటే ఒకటి చదవండి, నిర్గమకాండ 25:37. దానికి నీవు ఏడు దీపములను చేయవలెను, దాని ఎదుట వెలుగుచ్చినట్లు దాని దీపములను వెలిగింపవలెను. చాలు. ఇదేంటంటే, మోషేతో దేవుడు చెప్పాడు, ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయి. బయట ఆవరణము, మీరు కూర్చుంది పరిశుద్ధ స్థలము, నేను నిలబడింది అతి పరిశుద్ధ స్థలము. మూడు భాగాలుగా ఈ ప్రత్యక్ష గుడారం ఉండాలి. చుట్టూ ప్రహరీ ఉండిద్ది పరిశుద్ధ స్థలములో. అది కుడివైపున దీపవృక్షం ఉంటుంది, దానికి ఆపోజిట్ ఇటువైపున సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఆ పరిశుద్ధమైన స్థలములోకి దైవజనుడు అహరోను ప్రధాన యాజకుడు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు పెట్టాలి, 12 రొట్టెలు. కుడివైపు ఉన్నటువంటి దీపవృక్షం అన్నది, అది 56 కేజీల మేలిమి బంగారంతో చేసినటువంటిది. ఆ దీపవృక్షానికి ప్రకారణం ఒకటి ఉంటుంది. ఇటు మూడు కొమ్మలు, ఇలా ఇటు మూడు కొమ్మలు ఉంటాయి. ఆ దీపవృక్షంలో వరుసన 7 దీపాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయము ఆ గిన్నెల్లో స్వచ్ఛమైన ఒలివలను అని పోసి ఆ ఒత్తులను వెలిగించాలి అహరోను. ప్రతిరోజు ఉదయం సాయంత్రము అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళతాడు. రాత్రంతా మండి ఉంటాయి కదా ఒత్తులు, గసిచ్చుండిది కదా బంగారు కత్తిరతో, ఆ ఒత్తుని కత్తిరించాలి. ఆయిల్ అయిపోయిండిదిగా మళ్ళీ ఒలివల ఆయిల్ ఉదయం పోస్తాడు. ప్రతిరోజు మళ్ళీ సాయంత్రం వెళతాడు, ఒత్తులు కత్తిరిస్తాడు, మళ్ళీ ఆయిల్ పోస్తాడు. ఉదయం సాయంత్రం ఒత్తులు కత్తిరించాలి, ఉదయం సాయంత్రం నూనె పోస్తూ ఉండాలి. అప్పుడు ఆ దీపములు రాత్రి బవళ్ళు వెలుగుతూనే ఉంటాయి, కనుక రాత్రి బవళ్ళు లోపల వెలుగుంటుంది. ఆ 7 దీపములు ఉన్నటువంటి దానిని ఏమంటారంటే దీపవృక్షము అంటారు. ఆ దీపవృక్షము వరాలు తలాంతులు కలిగినటువంటి ఈ క్రొత్త నిబంధన సంఘమునకు సాదృశ్యం ఉన్నది. ఈ దీపవృక్షములో దీపములు రాత్రి పగలు ఎల్లప్పుడు వెలుగుచునే ఉండాలి, పొరపాటున అవి ఆరిపోకూడదు. దీపవృక్షము అంటే సంఘము. దీపవృక్షములో దీపాలు అంటే ఇదిగో మనమే. ఆ దీపవృక్షంలో దీపాలు రాత్రి పగలు వెలుగుతూనే ఉండాలి. దీపవృక్షం అనే సంఘములో దీపాలు అనబడేటటువంటి మనము రాత్రి బాళ్ళు వెలుగుతూనే ఉండాలి. వెలుగు అంటే పరిశుద్ధత. దీపవృక్షం అనే సంఘములో దీపాలు అనేటువంటి మనము వెలుగు అనే పరిశుద్ధతను కలిగి ఉండాలి. రాత్రి బాళ్ళు వెలుగు రావాలి అంటే రాత్రి బాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండాలి. పగలు మాత్రం పరిశుద్ధంగా ఉంటాను, రాత్రి పరిశుద్ధంగా ఉండను. పగలు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో చేస్తే ప్రతి పనిలో అంత పరిశుద్ధంగా అంత భక్తిగా ఉండటం కుదరదు కాబట్టి రాత్రి పరిశుద్ధంగా ఉంటాను అంటే కుదరదు. పగలు పరిశుద్ధంగా ఉండాలి, రాత్రి పరిశుద్ధంగా ఉండాలి. పగలు వెలుగు ఉండాలి ప్రత్యక్ష గుడారములో, రాత్రి వెలుగు ఉండాలి. పగలు పరిశుద్ధంగా ఉండాలి, రాత్రి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేనివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, పరలోకం నుండి ఏ దీవెన మన యుద్ధకు రావాలన్నా యోగ్యత పరిశుద్ధత. ఎవరి పరిశుద్ధత వారిని ఘనపరుస్తుంది, ఎవరి పరిశుద్ధత వారిని హెచ్చిస్తుంది, ఎవరి పరిశుద్ధత వారిని ఆశీర్వదిస్తుంది. పరిశుద్ధతలో ఎప్పుడు కూడా మనుషులతో అసలు మనం పోల్చుకోకూడదు. మనుషులు బలహీనులు, గుర్తుపెట్టుకో. ఏ మనిషితో మనం పోల్చుకోకూడదు. ఒక వ్యక్తి మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు భక్తిగా ఉంటాడు, కొంచెం అనారోగ్య పరిస్థితిని బట్టి తనకు ప్రార్థన తగ్గినప్పుడు భక్తి కూడా తగ్గిద్ది. నువ్వు మనిషిని చూసావనుకో,
అతను భక్తిగా ఉన్నప్పుడు భక్తిగా ఉంటాడు, అతను భక్తిలో కొంచెం తగ్గినప్పుడు అతను చూసి నువ్వు భక్తిలో తగ్గిపోతావు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే మనుషుల్ని ఎవరిని చూడొద్దు. ఎవరు చూడాలంట? విశ్వాసమును ఒక కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు. నేనైనా నువ్వైనా మనము యేసయ్య వైపు చూస్తూ భక్తిలో ఆయన ఎప్పుడు తగ్గలేదు, దినదినం అభివృద్ధి చెందాడు. మీ దీపములు వెలుగుచుండనీయుడి, వెలుగుతున్నాయా? అవి వెలుగుతూనే ఉండాలి. దీనిలో దాగి ఉన్న సీక్రెట్ ఏంటంటే, చదువు ఆ మాటలు, ప్రకటన గ్రంథము 22:11 అన్యాయము చేయవాడు, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయను, అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు, అదుగు పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇంకను పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నావా? చాలదు, ఇంకనూ పరిశుద్ధతలు ఎదగాలంట. ఆరిపోకూడదు దీపము, అలాగే వెలుగుతూ ఉండకూడదు దీపం, ఇంకా ప్రజ్వరిల్లాలి. పరిశుద్ధత విడిచిపెట్టకూడదు, ఇప్పుడున్న పరిశుద్ధతలు అలాగే ఉండకూడదు, పరిశుద్ధతలో ఇంకనూ ఎదగాలంట. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఎవరితో పోల్చాడు ఇక్కడ? భక్తిలో తండ్రితో పోల్చాడు ఇక్కడ యేసయ్య. మనం యేసయ్యతో పోల్చుకోవాలి. యేసయ్య ఏమన్నాడు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము నా వల్ల ఎవరైతే జయిస్తారో వారిని నా సింహాసనం మీద కూర్చోబెడతా. దీని అర్థం ఏంటంటే, నేను పరిశుద్ధతలో పరిపూర్ణతకి ఎదిగాను, సింహాసనమే కూర్చున్నా. మీరు కూడా నా వలె పరిశుద్ధతలో ఇంకనూ పరిపూర్ణతకి ఎదిగితే నా సింహాసనమే మిమ్మల్ని కూర్చోబెడతాను. ఉదాహరణకి ఈ పెన్ను 100 రూపాయలు అన్నాను. 100 రూపాయలు అనగానే అదిగో రాజేష్ అన్న 90 రూపాయలు తీసుకొచ్చాడు, పెన్ను ఇస్తానా? ఇవ్వను. వెంటనే డానియల్ అన్న 95 రూపాయలు తీసుకొచ్చాడు, పెన్ను వచ్చిద్దా? రాదు. వెంటనే రమేష్ అన్న 99 రూపాయలు తీసుకొచ్చాడు, పెన్ను వచ్చిద్దా? రాదు. వాళ్ళందరూ అలాగే ఉన్నారు. వెంటనే ఏంటంటే, అది 100 రూపాయలు అంట, మేము 99 రూపాయలు తీసుకెళ్ళాము, 95 రూపాయలు తీసుకెళ్ళాము, 80 రూపాయలు తీసుకెళ్ళాము, పెన్ను రాలేదు. కృపరాజన్ నుండి అవునా? సరే ఇంకొక రూపాయి కూడా కలుపుకొని సరే 100 రూపాయలు తీసుకొచ్చాడు, పెన్ను ఇస్తానేమన్నా? మాట్లాడేంటి? ఇస్తాను. 99 రూపాయలు తీసుకొచ్చుకున్నాను కదా, ఒక రూపాయి తక్కువ అంటే కుదరదు. దీనికి ఒక రేటు నిర్ణయించారు, 100 రూపాయలు. రూపాయి దగ్గర నేను ఏమన్నాయా, మాకు పడేది రూపాయి అంటుంటారు చూడు. అలాగే యేసయ్య పరిశుద్ధతలో పరిపూర్ణత ఎదిగాడు, తండ్రి సింహాసనం ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, తండ్రి నాకు ఇవ్వకముందు ఇది తండ్రి సింహాసనం, నేను పరిపూర్ణతకు ఎదిగాను తండ్రి వలే, తండ్రి నాకు సింహాసనం ఇచ్చాడు. ఇప్పుడు ఇది సింహాసనం నాది, నా వలే మీరు కూడా పరిపూర్ణతకు ఎదిగితే పరిశుద్ధతలో నా సింహాసనం మీకు ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎవరిని చూడాలి మనము? 85 రూపాయలు తీసుకొచ్చిన వ్యక్తిని చూస్తావా పెనుగొంటానికి, 90 రూపాయలు తీసుకొచ్చిన వ్యక్తిని చూస్తావా, 95 రూపాయలు తీసుకుని వచ్చిన వ్యక్తిని చూస్తావా, 99 రూపాయలు తీసుకుని వచ్చిన వ్యక్తిని చూస్తావా? వీళ్ళు ఎవరిని చూడకూడదు. ఎవరిని చూడాలి? 100 రూపాయలు తీసుకుని వచ్చిన వ్యక్తిని చూడాలి. అలాగే యేసయ్య 100కి 100 పాళ్ళు పరిపూర్ణుడు, నిండైన పరిశుద్ధత కలిగిన వాడు యేసయ్య. కనుక ఆయన చూద్దాం, ఆయన చూసి ఆయనతో పోల్చుకుంటూ. ఇప్పుడు యేసయ్య 100 కదా, ఏడాదికి వచ్చిన పరిశుద్ధతలో 80కి వచ్చినా అమ్మో ఇంకా 20కి ఎదగాలి. యేసయ్య 100 కదా పరిశుద్ధతలో, నేను ఇప్పుడు ఎంత ఎదిగాను? 85కి ఎదిగానా? అమ్మో ఇంకా 15 ఎదగాలి. యేసయ్య 100 కదా, ఇప్పుడు నేను ఎంతకు ఎదిగాను? 90కి ఎదిగాను. అమ్మో ఇంకా 10 ఎదగాలి అని యేసయ్యనే చూడాలే. కానీ ఆమె 45 కదా, ఆమె 50 కదా, ఆమె 60 కదా, ఆయన 70 కదా అని వాళ్ళని చూడద్దు. అసలు చూస్తూ పడిపోతావు. అసలు మనుషులు చూడొద్దు. మనం పోల్చుకోవాల్సింది యేసయ్యతో. ఇంకను పరిశుద్ధతలో ఎదగాలి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఒక దీపము ఏంటంటే పరిశుద్ధత అనే దీపము. నువ్వు ఎంత పరిశుద్ధతలు ఎదుగుతావో అంత గొప్పగా దీవించబడతావు. ఒక విశ్వాసి కొత్తగా వస్తుంది, ఆవిడ ఏదైతే నాకు చెప్పిద్దో నేను ప్రార్థన చేస్తా, వెంటనే ఫోన్ చేసి అన్నది జరిగిందన్న అని చెప్తుంది. నేనే ఆశ్చర్యపోయా, అందరికీ ప్రార్థన చేస్తున్నాను కదా, కొందరి జీవితంలో జరుగుతుంది, కొందరి జీవితంలో వెంటనే జరగటల్లా. నా ప్రార్థనలో తేడా లేదు, ప్రార్థన వినటంలో దేవుని దగ్గర తేడా లేదు. కారణం ఏంటి? మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానము కలుగును గాక అనండి, సేవకులతో దేవుడు చెప్పాడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము వారి మీదకి వస్తుంది. అంటే సేవకుడికి నేను దీవించినప్పుడు నీవు యోగ్యురాలవైతే, యోగ్యుడు అయితే ఆ దీవెని వెంటనే పొందుకుంటావు.
నువ్వు యోగ్యుడు కాకపోతే యోగ్యురాలు కాకపోతే నేను పంపించిన దీవెన నీ దగ్గర ఉండదు అది మళ్ళీ నా మీదకి వచ్చింది దీవించావు కదా వెళ్ళాను వాడు చూస్తే కరెక్ట్గా లేరు అందుకే నేను అక్కడాడు ఉండేది నీ దగ్గరికి వచ్చానని చెప్పి నీ దగ్గర ఉంటా నాకే వచ్చింది మళ్ళీ దీవెన యోబు అలా శత్రువులను దీవించాడు వాడు యోగ్యులు కాదు దీవించినందుకు ఒక దీవెన దేవుడు యోబుకి ఇచ్చాడు శత్రువులను దీవించినందుకు వాళ్ళు యోగ్యులుగా లేరు ఆ దీవెన వచ్చి మళ్ళీ యోబు మీదకి వచ్చేసింది ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర రెండు లడ్డూలు ఉన్నాయి అనుకుందాం ఒక లడ్డు నేను తింటూ ఉన్నా వెంటనే నీకు నాకు నిలబడితేరే నిఖిల్ ఇట్రా ఈ లడ్డు ఇస్తాను నీకు అని పిలిచా రెండు చేతులు చాపాడు చాపితే రెండు చేతులు మట్టి మట్టి కొన్ని బాగలేవు లడ్డు చేతులు పెడతానా మాట్లాడండి పెట్టను చెయ్యి చాపాను చేతులు కడుక్కొని రా తర్వాత ఇస్తాను పోని పంపిస్తా లడ్డు ఇవ్వాలని చెయ్యి చాపాను నా మనసులో వచ్చేసింది ఇంక పూర్తిగా ఈ లడ్డు నాది కాదు ఇది నిఖిల్లే ఈ లడ్డు ఆ బాబు చేతులు శుభ్రంగా లేనందున ఆ లడ్డు తిరిగి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఒకటి నా లడ్డు రెండోది ఎవరిది అది నిఖిల్ లడ్డు ఆ బాబు లడ్డు రెండు లడ్డు నాకే వచ్చింది యోబు రెట్టింపుగా దీవించబడటానికి కారణం కూడా ఇదే దేవునికి స్తోత్రం చెప్పలు గట్టిగా హల్లెలూయా దైవజనులకు మేము ప్రార్థన చేసినప్పుడు ఎవరు దీవించబడతారు అంటే నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా ఉంటే వెంటనే నీకు దీవెన వచ్చింది దేవునికి నీవు యోగ్యుడిగా యోగ్యురాలుగా కనపడాలి ఏంటి యోగ్యత అంటే పరిశుద్ధత ప్రతిరోజు ప్రార్థనలు మోకరించినప్పుడు దేవ నా చూపుల్లో పరిశుద్ధత లేదు నా మాటల్లో పరిశుద్ధత లేదు నా ఆలోచనల్లో పరిశుద్ధత లేదు నా ప్రవర్తనలో పరిశుద్ధత లేదు నా క్రియల్లో పరిశుద్ధత లేదు తండ్రి అని పిలవటానికి నేను యోగ్యుడను యోగ్యురాలను కాను నీ కుమార్తెను లేదా నీ కుమారుడు అనిపించుకోవడానికి అర్హత నాకు లేదు నన్ను క్షమించయ్యా నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు ఇక్కడి నుండి అయినా ఇంకా భక్తిగా ఉంటా ఇంకా యథార్థంగా ఉంటా ఇంకా నమ్మకంగా ఉంటా నువ్వు ఎలా చెబితే అలా చేస్తా ఎలా నడిపిస్తా అలా నడుస్తా నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరు నేను ప్రేమించను అని ఒక మంచి తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా ఉండటం ప్రారంభించు అలా ఎప్పుడైతే నువ్వు ప్రారంభించావో దైవజనుడిగా నేను చేసిన ప్రార్థన వెంటనే నీ మీదకి వచ్చింది నువ్వు అనుభవిస్తావు ఇప్పటి నుంచో మీ కొరకు ప్రార్థన చేస్తున్నామే దైవ సేవకులుగా మేము ఆ దీవెన దేవుడి దగ్గర ఉంది నువ్వు ఎప్పుడైతే సరి చేసుకున్నావో వెంటనే అది నీకు ఇచ్చేస్తాడు సరే చేతులు కడుక్కొని రాపు అని చెప్పి లడ్డు నేను పక్కన పెట్టా నిఖిల్ వెళ్ళాడు త్వర త్వరగా చేతులు కడుక్కొని వచ్చాడు చేసాపన్నాను చేసేపడి చేతులు శుభ్రంగా ఉన్నాయి ఇవ్వనా నేను లడ్డు ఇచ్చేస్తాను నేను కడుక్కొని నేను ఇంతే కడుక్కొని అంటే లడ్డు వచ్చిద్దా రాదు నువ్వు కడుక్కున్నప్పుడు నేను ఇస్తాను నువ్వు కడుక్కోపోతే నేనేమన్నా కడుక్కొని రాపు అంట కనుక మీ దీపములను వెలుగుచుండ నీయుడి అంటే వెలుగు అంటే పరిశుద్ధత దీపములంటే మనమే మనము పరిశుద్ధతలో ఇంకనూ ఎదిగే వారంగా ఉండాలి ఏసై అంత పరిపూర్ణతకు ఎదగాలి అప్పుడు నువ్వు అన్ని దీవెనలకు యోగ్యముగా మార్చబడతావు పరలోక రాజ్యములకు యోగ్యముగా మనం మార్చబడతాం నీ పరిశుద్ధతలో ఇంకనూ ఎదగాలి చాలు అనుకోగాక పరిపూర్ణతకు మనం ఎవరు ఎదగల ఇంకా యేసు ప్రభు అంత పరిపూర్ణతకు ఎదిగితే భూమి మీద మనం ఉండము అది గుర్తుపెట్టుకో చెట్టు మీద కాయ బాగా కుళ్ళిపోయింది చెట్టు మీద ఉండిద్దా ఉండదు పడిపోద్ది అలాగే పాపంలో ఒక వ్యక్తి కుళ్ళిపోయాడునుక బాగా భూమి మీద ఉండడు దేవుడు అతన్ని తీసేస్తాడు తీసి అగ్నిగుండాన్ని పంపించేస్తాడు అయిపోయింది చెట్టు మీద కాయ బాగా పండింది చెట్టు మీద ఉండిద్దా ఉండదు సువాసనతో క్రింద పడిద్ది దాని దగ్గరికి వెళతావు వెళ్ళేం చేస్తావు దాన్ని తీసుకుని తింటావు నువ్వు అలాగే భూమి మీద ఒక వ్యక్తి పరిశుద్ధతలో ఎదిగాడు అంటే సువాసన అనే మంచి సాక్ష్యముతో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు దేవునికి స్తోత్ర పరిశుద్ధతలో నువ్వు ఎదిగినప్పుడు భూమి మీద దేవుడు ఉంచడు దేవునికి స్తోత్ర హల్లెలూయా అది ఒకటి రెండోదిగా చదవండి సమయలు మొదటి గ్రంథము మూడోది మూడో వచ్చును దీపము ఆరిపోక మునిపే సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి ఇశ్రాయేలీయులను ఏలి అనే పాస్టర్ గారు నడిపిస్తూ ఉన్నాడు ఆ మందిరములో మందసము దగ్గర బాలుడైన సమూయేలు సావుకొచ్చాడు ప్రార్థన చేసుకొని అక్కడ పడుకొని ఉన్నాడు దీపం ఆరిపోక మునుపు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడంట
ఏంటి ఇక్కడ దీపము అంటే దైవజనుడు ఏలీ అనే పాస్టర్ గారు పెద్దడై బిడ చనిపోడని సిద్ధంగా ఉన్నాడు ఆయన చనిపోక మునిపే చిన్న పిల్లవాడైన సమయలతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడంట ఎందుకు ఈ సమయలతో మాట్లాడి ఈ సమయల ద్వారా సంఘాన్ని నడిపించాలి నేర్పిస్తున్నాడు ఇప్పుడే సమయలు సమయలు అని పిలిచాడు నిద్రలో నుంచి సమయలు చిన్న పిల్లవాడు లేచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నన్ను పిలిచారా మీరు అని అడుగుతున్నాడు నేను పిలవలేదురా నిన్ను పోయి పడుకోపో అన్నాడు మళ్ళీ దేవుడు పిలిచాడు సమయలు అని మళ్ళీ లేచి భాష గారు పిలిచినట్టున్నాడే ఒకవేళ బాత్రూమ్కి నీళ్ళు పెట్టాలేమో మంచిళ్ళు ఇవ్వాలేమో పెద్ద వయసు మనసులోంచి లేవలేడు కదా అని భాష గారు నన్ను పిలిచారా అని అడిగాడు లేదురా నిన్ను పిలవలేదురా పడుకోపో అన్నాడు మళ్ళీ మూడోసారి పిలిచాడు దేవుడు సమయల్ని అప్పుడు సమయలు మళ్ళీ వెళ్ళాడు భాష గారు నన్ను పిలిచారా అన్నాడు ఆయన డౌట్ వచ్చింది ఏంటి నేను పిలవకపోయినా కానీ ఈ పిల్లవాడు నువ్వు పిలిచావు దగ్గరికి వస్తున్నాడు ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడేమో ఈ బాబుతో అని గుర్తుపట్టాడు అప్పుడు దైవజనుడు అంటాడు నాయన సమయంలో ఈసారి పిలిస్తే ఆ స్వరం నీకు వినపడితే అప్పుడను నీ దాసుడు ఆలకించుచున్నాడు దేవా సెలవిమ్ము ఆయన ఏం చెప్తాడో విను అన్నాడు నేను అర్థమైపోయాను సరే అని చెప్పేసి పడుకున్నాడు సమయాలు చిన్నాడు పడుకుంటే మళ్ళీ స్వరం వినపడింది సమయాలు అని భాషగా చెప్పాడుగా అప్పుడు ఈయన పడుకుని అంటున్నాడు ఆ నీ దాసుడు ఆలకించుతున్నాడు సెలవిమ్ము దేవా అంటున్నాడు అప్పుడు చెప్పాడు నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని ఇస్రాయేల్ మధ్యలో చేయబోతున్నాను చెవులు గింగురుమనేటట్లు చేయబోతున్నాను అని చెప్పాడు తెల్లవారిన తర్వాత భాషగారు పిలిచి సమయాలు రాత్రి మరల నీకు ఆ స్వరం వినపడిందా అంటే వినపడిందయ్యా ఏమి చెప్పాడు అబద్ధం ఆడకుండా దాచిపెట్టకుండా నాకు చెప్పన్నాడు సరేనయ్యా ఇలా చెప్పాడు పాస్టర్ గారు అని చెప్పాడు సమయంలో చిన్నపిల్లడికి ఆయనకు అర్థం కాల ఆ కళ పాస్టర్ గారికి అర్థమైంది గుండె జల్లుమంది ఆయనకి అమ్మో ఇది జరగబోతుందని అంటే ఇక్కడ దీపము ఆరిపోక మునిపే సమయంలో మాట్లాడడం మొదలుపెట్టాడు దేవుడు దీపం అంటే దైవజనుడు చనిపోక మునిపే మాట్లాడుతున్నాడు దేవుడు దైవజనుడు అంటే పరిచర్య నీ పరిచర్య ఆగిపోకూడదు నీ పరిచర్యలు నువ్వు ఇంకా ఎదగాలి పరిచర్య చావకూడదు ఒక దైవజన పార్టీ పెట్టాడు పావురు అనుకుంటాను ఆయన పార్టీ గుర్తు ఆయన మామూలుడు కాదు ప్రపంచంలో ఎలా వాడబడ్డాడు తెలుసా మన తెలుగు రత్నం ఆయన ఒకప్పుడు ఆయనకు సొంత విమానం ఉండేది ఒక్కడికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు ఐక్యరాజ్య సమితిలో ఏదన్నా సమస్య వస్తే ఈయన పిలిపిస్తారు దేవుడు బాగా దీవించాడు ప్రపంచ సువార్తికుడు ప్రపంచంలో బలంగా వాడబడ్డవాడు ప్రపంచంలో లక్షల మందిని దేవుని వైపు తిప్పినవాడు మన అతను ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా నేను హిందూగా పుట్టాను హిందూగాను బ్రతుకుతాను హిందూగాను చచ్చిపోతానని స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు చాలా బాధించి అంత గొప్ప దైవీయుడు ఎందుకు అలా అయిపోయాడు అని తెలంగాణలో ఒక పండుగ జరిగింది ఏం పండుగ అది బ్రతుకమ్మ ఆ పండగకి వెళ్ళి ఆడోళ్ళతో డ్యాన్స్ చేస్తున్నాడు ఇతను ఎంత దిగజారిపోయాడు అసలు ఒక దైవజనుడు నేను అడిగి అంత గొప్ప దైవజనుడు కదా దేవుడి చేతిలో బలంగా వాడబడ్డవాడు కదా ప్రార్థన ఉన్నప్పుడు కదా మామూలుగా కూర్చుని ఉన్నా కదా దేవుడు మాట్లాడేవాడు దేవుడు ఇలా చెప్తున్నాడు అనేవాడు అంతే అంత గొప్ప దైవజనుడు ఎందుకు ఇలా అయిపోయాడు దేవుడు ఎందుకు ఇతను చేయి విడిచిపెట్టాడు అని అంటే ఒక మంచి సేవకుడు ఏం చెప్పాడు తెలుసా అతను దేవుని సేవని విడిచిపెట్టాడు దేవుని పరిచర్యను అతను విడిచిపెట్టాడు అందుకని దేవుడు అతను విడిచిపెట్టాడు అన్నాడు గుండె జల్లుమంది నాకు ఆ మాటకి నువ్వు దేవుని పరిచర్యని ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు నిన్ను విడిచిపెడతాడు జాగ్రత్త నేను అప్పుడు చేసే కదా దేవుడు అంటాడు అప్పుడు నీ కృపించే కదా ఇప్పుడు నేను చేయని పరిచర్య దేవుడు అంటాడు ఇప్పుడు నీకు కృపనివ్వను అంటాడు దేవుడేమన్నాడు ఇంకను చేసావు పరిచర్య చేస్తూనే ఉండాలి నీ ఓపిక ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి రే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కష్టపడేది ఇంకేం లేదు కమ్మగా కూర్చొని తింటమే గొప్ప సంతోషం సమాధానం ఇక్కడ నువ్వు ఎంత కష్టపడతావో అక్కడ అంత గొప్ప ఘనత ఉండిద్ది ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు ఈ బ్రతికి 4 రోజులు ఒళ్ళు దాచుకోకుండా పరిచర్యలో నువ్వు కష్టపడాలి నువ్వు పరిచర్ని విడిచిపెడితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు జాగ్రత్త దేవుడు విడిచిపెడితే ఎలా ఉండిద్దో తెలుసా జస్ట్ అట్లా విడిచిపెట్టాడంటే యోబుని దేవుడు ఏమైందో తెలుసా ఏమైంది యోబుకున్న ఆస్తులు మొత్తం పోయాయి యోబుకున్న పిల్లలు మొత్తం సరిపోయారు కలిమి ఎందునో లేమి ఎందునో ఆరోగ్యమందునో సంరక్షించి పోషి చేసుకుని ఇష్టపడుతున్నాను
పాస్టర్ ఎదుటను దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేస్తున్నానని ప్రమాణం చేసిన భార్య కూడా చ నీద బతుక ప అని వెళ్ళిపోయింది. భార్య పోయింది, పిల్లలు పోయారు, ఆస్తులు పోయినాయి. అన్నీ పోయిన తర్వాత ఇంకేంటట యోబుకి ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. గజ్జెచ్చి గోక్కుంటున్నాడంట, ఎవరు దగ్గరకు కూడా రావట్లేదు. వాడు గజ్జోడు వాడు గజ్జి మనకు వచ్చి ఇద్దరు ఊరుకురా బాబని దేవుడు కొంచెం విడిచిపెట్టాడంట పరీక్ష అది. అయితే దేవుడు సామాన్యంగా ఆయన ఎవరిని ఎన్నడు విడవడు ఎడబాయడు. కానీ ఎప్పుడు విడిచిపెడతాడో తెలుసా? దేవుని పరిచర్యను అశ్రద్ధ చేస్తే విడిచిపెడతాడు. దేవుని పరిచర్యను నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. దేవుని పరిచర్య అంటే లెక్కలేనితనంగా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. జాగ్రత్త, సేవకులైన విశ్వాసులైన గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా పరిచర్యలో నువ్వెప్పుడు కూడా అశ్రద్ధ చేయకు. నా బ్యాచ్లో సమర్పించుకో సేవ చేయటం 30 మంది వచ్చాం, 30 మందిలో సమర్పించుకో సేవ చేసేవాళ్ళం. 6 అందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వీళ్ళందరిలో కూడా బాగా ఘనంగా ఉంది నేను. కారణం ఏంటంటే నేను పరిచర్య చేయటానికి వెళ్ళినప్పుడు పరిచర్య మాకు అప్పగించేవాళ్ళు. బ్రదర్గా ఉన్నప్పుడు వాల్ పోస్టులు వేయటానికి వెళ్ళాలి, వెళ్తాం వైజాగ్ వాల్ పోస్టులు వేయటానికి వెళ్ళాను. నేను రాత్రంతా వాల్ పోస్టులు వేసి పగలంతా మళ్ళీ మందిరంలో పరిచర్య చేసేవాళ్ళం. నిలబడితే నిద్ర వచ్చేది, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ప్రతిరోజు ఎక్కడోసారి మందిరం కట్టే పని ఉంటుంది, మందిరం కట్టడానికి వెళ్ళేవాళ్ళం. మందిరం కట్టడానికి వెళితే అక్కడ కంకర మొయ్యాలన్నా, ఇసుక మొయ్యాలన్నా, సిమెంట్ బస్తాలు మొయ్యాలన్నా, కంకర కలపాలన్నా, ఇప్పుడు మిల్లర్ వచ్చినప్పుడు మిల్లర్ లేదు, కంకర కలిపేవాడిని నేను, ఇసుకేసి సిమెంట్ వేసి. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మమ్మ మా నాన్న నన్ను అల్లారు ముద్దుగా పెంచల. మాది పేద కుటుంబం, మమ్మ మా నాన్న కూలి చేసి నన్ను చదివించారు. సెలవులు వచ్చిందంటే పనికి తీసుకెళ్ళేవాడు నన్ను. ఇట్లా బాగా కష్టపడి ఇంటి దగ్గర వచ్చాను కాబట్టి సేవలు నాకు పెద్ద కష్టం అనిపించేది కాదు, ఎంత బరువైన మోసేవాడిని. కష్టపడటం నేర్పించారు మమ్మ మా నాన్న. కష్టపడటం నేర్పిస్తే ప్రపంచం వాడు ఎక్కడికైనా గొప్పడు అవుతాయి. ఎక్కడ ఏ పనికి పంపించినా నన్ను నేనేమి ప్రార్థన చేసుకున్నాను తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పరిచర్య నేను చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకునేవాడిని. అందరికంటే ఎక్కువ పరిచర్య నాశ చేయించేవాడు దేవుడు, చేసేవాడిని నేను. వాడు కూర్చొని ఎవరాలు చేస్తాను, నేను పోయి పరిచర్య చేసేవాడిని. 9 సంవత్సరాలు సేవలో శనివారం ఏ రోజు నేను భోజనం చేయలే, అంత పరిచర్యలో కష్టపడ్డాను దేవుడి దయవల్ల ఈరోజు ఎంత గొప్పగా ఉన్నాను. ఇది ఆరంభమే, రాబోదనాలు దేవుడు ఇంకా గొప్పగా దీవిస్తారని ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చున్నాడు నాకు. అలాగే పరిచర్య చేశారు గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పరిచర్య మర్చిపోవడం దేవుడు అనేస్తుడు కాదు. నువ్వు చేసింది దేవుని పరిచర్య, రాబో దినాల్లో నిన్ను నీ పిల్లలను దేవుడు విడిచిపెట్టడు, గొప్పగానే దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలా దీవించాలంటే పరిచర్యను నువ్వు ఆపకూడదు. నీ ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు పరిచర్య చేస్తూనే ఉండాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ పరిచర్య తగిన ప్రతిఫలం ఇస్తాడు. కష్టపడు, దేవుని పని ఏదైనా తప్పించుకోవద్దు. ఆ అమ్మాయి నా అమ్మాయి చేసిద్దిలే, నాకు తలక నొప్పిందని పడుకుంటే అప్పుడేం జరిగి తెలుసా? నీకు ఇచ్చిన దీవెన చేతలారు నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చేసినట్టే. నేను తప్పించుకుంటే వాడు చేస్తాడంటే నీ చేతులకు వచ్చిన దీవెన చేతలారు ఆడికి ఇచ్చేసినట్టే. నువ్వు అసలు ఎవ్వరి మీద వంకబెట్టక, ఆ అమ్మాయి చేసేదేంది నేను చేయాలి, ఆ అబ్బాయి చేసేదేంది నేను చేయాలి. ఆ అమ్మాయి చేసిద్దిలే, నువ్వు తప్పించుకోవడం కాదు. ఆ అబ్బాయి చేస్తాడు నువ్వు తప్పించుకోవడం కాదు. తప్పించుకున్నవాడి శాతలాన్ని దేవుని పోగొట్టుకుంటున్నావు, దేవునికి నువ్వే దూరం అయిపోతున్నావు. ఆ అమ్మాయి చేసేదేంటి, ఆ అమ్మాయి కంటే నేను ఎక్కువ చేయాలి. ఆ అబ్బాయి చేసేదేంటి, ఆయనకంటే ఎక్కువ నేను చేయాలి. ఇలా ముందుకు వెళ్ళాలి. పరిచర్య నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. జాగ్రత్త, ఇది చాలా కఠినమైన మాట. పరిచర్యను విడిచిపెట్టకూడదు. పరిచర్య చేసావు, దానికి ప్రతిఫలం ఉంది, చేస్తూనే ఉండు, ఇంకనూ చేస్తూ ఉండు. దేవుడు ఇంకనూ నిన్ను దీవిస్తూనే ఉంటాడు. ఆపేవా? దేవుడు ఆపేస్తాడు. ఇంకనూ పరిచర్య చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడతావో అంత దాచిపెట్టుకున్నట్టు దీవెన. కష్టపడే వయసులో కష్టపడాలి. ఒక వయసు వచ్చిన తర్వాత కష్టపడలేం కదా, అప్పుడు దేవుడు నీకు దీవెనిస్తాడు. దేవుడు అర్థం చేసుకుంటాడు, చేయగలనంతకాలం కష్టపడి బాగా, ఇది నా పరిచర్య కాదు, ఇది దేవుని పరిచర్య, నేను చేస్తున్నా. ఇంకొక మాట చూడండి, ముగించుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనం. సెరూయా కుమారుడైన అబిషై రాజు అయిన దావీదును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపిన 16వ వచనం చూడు, కూడా చూడు. అప్పుడు రఫాయిల సంతతి వాడును ఉండెను, అతను ధరించిన ఖడ్గము క్రొక్క కత్తి వాడి దగ్గర ఉంది, వాడి ఈటే
మూడు వందల తులముల ఎత్తడి గలది నేను దావీదును చంపుతానని ఫిలిస్తీయుడు ఒకడు శపథం చేసున్నాడు. దావీదును చంపడం కొరకే యుద్ధంలో దావీదు దగ్గరికి వస్తున్నాడు. ఇంకెవరు జోలికి వెళ్ళట్లా వాడు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త కత్తి ఉంది వాడి దగ్గర పొదురుగా బాగా. అయితే ఆ టైంలో యుద్ధం చేసేటప్పుడు ఏం జరిగింది, యుద్ధంలో దావీదు సొమ్మసిల్లి పడిపోయాడంట. సొమ్మసిల్లాడు, ఇంకా ఆటోమేటిక్గా వాడు రెడీగా కన్నంత దావీదు మీద ఉంది కదా, ఇప్పుడు దావీదును చంపేస్తాడు. అది గమనించాడు ఎవరు, సెరూయా అంటే దావీదు సొంత అక్క, సొంత అక్క కొడుకు అభిషయ్. అది గుర్తుపెట్టాడు, ఒరే రాజును చంపడానికి వెళ్తున్నాడు ఈడని గుర్తుపట్టి అభిషయ్ వచ్చి వాడిని కొట్టి చంపేశాడు. దావీదును బ్రతికించాడు, దావీదుని కాపాడు. అప్పుడు అంటున్నాడు 17 వచనంలో దావీదు ఏమంటున్నాడు, అభిషయ్ చూడు ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపి అప్పుడు జనులందరూ ఇస్రాయేలు వాళ్ళందరూ అంటున్నారు దావీదుతో, నాయనా దావీదు రాజా ఇస్రాయేలులకు దీపమైన నీవు, నీవు ఆరిపోతే ఎట్లా, అందుకని దయచేసి నీవు మాతో యుద్ధానికి రావద్దు, నువ్వు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తే చాలు, యుద్ధ రంగంలో మేము ఉండి పోరాడతాం, ఇస్రాయేలులకు దీపమైన నీవు ఆరిపోతే మా పరిస్థితి ఏంటి. ఇక్కడ దీపం అంటే రాజు, రాజు అంటే అధికారము, దేవుడిచ్చిన అధికారం అది. అధికారము తగ్గిపోకూడదు, అధికారం పెరగాలి. దేవునికి స్తోత్రం. ఏంటి అధికారము అంటే, ఏదైనా తోటలో అవ్వ ఆదాములు ఆ పండు తిని దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి అధికారాన్ని పోగొట్టుకున్నారు. పండు తిని అధికారాన్ని పోగొట్టుకున్నారంటే పండు తిన్నంత మాత్రం అధికారం పోదు, పండు తింటే కాదు అధికారం పోయింది. తినొద్దు అని చెప్తే మాట దేవుని యొక్క మాటను అతిక్రమించిన ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పండు మనం రోజు తింటున్నాం, యాపిల్ అది తింటలేదు మనం, మన పాపం చేసినట్ట కాదు కదా. యాపిల్ తినకూడదని కాదు, అసలు నా మాట వింటాడా లేదో చూద్దామని మాట చదివిచ్చాడు, అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ తినేశారు, ఆజ్ఞను అతిక్రమించారు, అది పాపం. తిన్న దినమున నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఆదాం చచ్చిపోయాడా, చచ్చిపోలా, కానీ చచ్చిపోయింది. ఏంటో తెలుసా, ఆదాములో ఉన్నటువంటి పరిశుద్ధత చచ్చిపోయింది. ఆదాముకు దేవుడిచ్చిన అధికారం ఉన్నదే, అధికారం చచ్చిపోయింది. ఏ సింహం పోదలకే అంటే సింహం వెళ్ళిపోయేది, ఇప్పుడు సింహం చంపడానికి వస్తుంది. ఏ పులి పోదలకంటే వెళ్ళిపోయేది, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది చంపడానికి. అది రివర్స్ అయిపోయింది. అంత వర్షము నువ్వు కురవాలి అంటే కురిసేది, వర్షం నువ్వు ఆగు అంటే ఆగిపోయేది. ఇంక సృష్టి మొత్తం ఆయన మాట వింటల్లా, ఆయన మాటకి విలువ లేదు, విలువ పోయింది, అధికారం పోయింది, అధికారం పోగొట్టుకున్నాడు ఆదాము. అందుకని యేసయ్య ఎందుకు వచ్చాడంట, నశించిన దానిని అన్నాడు, ఇక నశించిన వాణిని అనలా, నశించిన వాణిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన రాయబడిందా, అది కాదు. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు యేసయ్య లోకానికి వచ్చాడు. నశించిన దానిని, నశించిన ఆదామును రక్షించటానికి కాదు వచ్చింది. నశించిన దానిని అనగా ఆదాములు నశించిపోయిందే పరిశుద్ధత, ఆదాములు నశించిపోయింది యథార్థత, ఆదాములు నశించిపోయిందే ప్రేమ, ఆదాములు నశించిపోయిందే విశ్వాస విధేయత, ఆదాములు నశించిపోయినదే ఆత్మఫలాలు, ఆదాములు నశించిపోయింది అధికారం. దాన్ని ఆదాము పోగొట్టుకున్నాడా, ఆదాము పిల్లలమైన మనందరం పోగొట్టుకున్నాం. ఆ నశించిన దాన్ని వెదకి పట్టుకొని రక్షించి అది మనకివ్వటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రజలాడు హల్లెలూయా. ఆ రోజు ఆదాము అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఈరోజు దేవుడు అధికారాన్ని మరల మనకిస్తున్నాడు, మనకిచ్చాడు. ఒకప్పుడు నేను యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించక మునుపు దెయ్యాలంటే మహాభయం, అంటే నాకు అధికారం లేదు వాటి మీద, ఇప్పుడు నేనంటే దెయ్యాలకు భయం, వాటి మీద నాకు అధికారం ఇచ్చాడు దేవుడు. అలాగే నువ్వు మనసును మార్చుకుని బాప్తీసం పొందక మునుపు దెయ్యాలకు నీ మీద అధికారం ఉంది. నువ్వు మనసు మార్చుకుని బాప్తీసం తీసుకున్న తర్వాత దెయ్యాలకు నీ మీద అధికారం లేదు, నీకు అధికారం ఉంది. ఏ సతాన అంటే అది పారిపోద్ది. నువ్వు వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే, ప్రార్థనా పూర్వకం ఉండే వ్యక్తివైతే, నువ్వు సేవకుడు సేవకురాలు కాకపోయినా విశ్వాసం అయినా నువ్వంటే సాతానికి దడ అది నీకు తెలియదు. నువ్వు సాతాన్ అంటే గడగడ ఉనికిపోతున్నావు, నువ్వంటే సాతానికి దడ తెలుసా, అధికారం దేవుడు మనకిచ్చాడు, అది అధికారం. ఇప్పుడు సభ జరుగుతున్నాయి, వర్షం వచ్చేసింది, చుట్టూ వర్షం దుమ్ము లేస్తుంది, వర్షం మన దగ్గరకు ఫుల్గా పట్టింది, పైన పడుతుంది వర్షం, అందరి పైన చూస్తున్నారు, ఏం కంగారు పడకండి. కోటం అయిపోయిందాక అది పడదు,
ఈ క్రండోరు సభ అయిపోయిన తర్వాత మీరు ఇల్లేటప్పుడు పడి చూడను నన్ను అయిపోయిందా అప్పుడదా బళ్ళదా వీళ్ళు తిని వెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా తడవకుండా పోలేదంట మామూలు బళ్ళ వర్షం ఇలాంటి ఎన్నో సేవకులు కావాల్సిన అవసరం లేదు విశ్వాసిగా నువ్వు ప్రార్థన జీవితం వాక్యాసన జీవితం కలిగి ఉంటే ఏ సతానా ఎడకొస్తున్నారా పోదలకే అంటే హెల్తన హెల్తన పట్టదు ఊరుకులే ఇంకా నేను అప్పుడు సేవ కొత్తగా వచ్చున్నాను నేను ఇంటికి వెళ్ళాను మా ఊరు వెళ్ళాను వెళ్తే దెయ్యమట్టును పట్టుకొచ్చారు పరిశుద్ధత అభిషేకం లేదు నాకు ఇక మోగరించి సోత్రం 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 చెప్పి అంతే ఆమె దమ్మమ్మ పడిపోయింది అక్కడ నేను చెయ్యి కూడా వేయలేదు పరిశుద్ధ అభిషేకం కూడా లేదు నాకు అప్పుడు ఇంకా మనస్సు మార్చుకొని బాప్తిస్మం తీసుకున్నప్పుడే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు సాతాను శక్తుల మీద సృష్టి మీద అధికారం ఇచ్చాడు నీ నోటిది ఏదంటే జరిగిద్ది అది అధికారం అది నీకు ఇచ్చాడు నువ్వు సరిగా దాన్ని వాడుకోవడం చాదుగాక వాడుకోలేకపోతున్నావు వాక్యానుసారంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీ నోటిది ఏదంటే జరిగిద్ది అది నీకు తెలియదు ఆ సంగతి కనుక దేవుడు నీకు ఇచ్చిన అధికారం నీలో ఎదగాలి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి వాక్యాసన జీవితం ఉండాలి ఉపవాసాలు ఉండాలి కాపాడుకో పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అధికారం నీ మీద ఉండిద్ది యథార్థంగా బ్రతుకుతుంటే అధికారం నీ మీద ఉండిద్ది ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు అధికారం నీ మీద ఉండిద్ది నీ నోటితో నువ్వు ఏదంటావో నీ నోటికి అధికారం ఉండిద్ది నీ నోటిది ఏదంటే జరిగిద్ది సృష్టిలో ఉన్న వాటిన్నిటి పేరు పెట్టింది ఎవరు తెలుసా దేవుడు కాదు ఎవరు ఆదాం చూసి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు నువ్వే పెట్టి పేరు అన్నాడు అయ్యా దీని పేరు ఏనుగయ్యా అన్నాడు అవునా సరే ఓకే ఏనుగన్నాడు ఇప్పటికీ అది ఏనుగే దాని పేరు అధికారములు ఉన్నప్పుడు నోటు తీయమన్నాడో అది ఇప్పటికీ వేల సంవత్సరం జరుగుతూనే ఉంది కనుక దేవుడు మన ఆదాము కంటే ఎక్కువ అధికారం మనకిచ్చాడు ఆదాము యేసు రక్తంలో కడగబడ్డాడా లేదు మనం యేసు రక్తంలో కడగబడ్డామని నీకు అది తెలియటల్లా నీ నోటిది ఏదంటే జరిగిద్ది నువ్వు తొందరపడి నీ పిల్లల్ని చెప్పించగాక వాళ్ళు అలాగే అయిపోతారు అంత కోపం వచ్చి దీవించు వాళ్ళు గొప్పళ్ళు అవుతారు చాలా సందర్భాలు నేను గమనించారు నేను ఏదన్నా చిన్నప్పుడు తెలుసు తెలుగు తప్పు చేసినప్పుడు చాలా మంచి పిల్లని చెప్పేగా రోజుగా అయితే తగాదాలు తీసుకొచ్చేవాడిని నేను చాలా మంచి పిల్లవాడిని ఎంత కొట్టినా మనం మారేవాళ్ళం కాదు మా నాన్న మమ్మ మామూలు కొట్టన్నారు నన్నే బాగా కొట్టేవాడు అంత మంచి పిల్లవాడిని రోజు తగాదలే అలాంటిది మా నాన్న అనేవాడు నేను చస్తే ఈడు దేనికి పని రగడపోతాడే అనేవాడు మమ్మ అనేది ఒక మాట పండించేది కాదు వెంటనే ఏమనేది తెలుసా నోరు మూసుకో నువ్వు పెద్ద తెలియగలవాడు అయినట్టు ఏమే నన్ను అంటున్నావు అంటే పెద్ద తెలియగలవాడు పెద్ద పనివాడు అంటే ఏమే ఇటు నాయన తెలియగలవాడు నా తెలివితేటలు రాలేదు వీడికి ఏ ఇట్లా బతుకుతాడు అనేవాడు మమ్మ అనేది ఏమని తెలుసా వాడు నీకంటే బాగా బతుకుతాడు అనేది ఇప్పుడు అదే జరుగుతుంది చూడు నీ పిల్లల్ని చేపించగాక నీ నోటిది ఏదంటే జరిగింది ఆయన ఆమెన్ అనే వాగ్దానం ఒకటి ఉంది ఆమెన్ అంటే జరుగును గాక అని నువ్వు చేపిస్తున్నావు అక్కడ ఆమెన్ ఉంది ఈ తాగుబోతుడు మారడు నువ్వు అంటున్నావు ఎన్నిసార్లు అని ఉంటావు అనడుతో ఇంకేం మారుతాడు ఆయన మారతాడని అంతే వేస్తున్నాం దేవుడు మారుస్తాడంతే దాని వల్ల అన్న ఇంటికి వెళ్ళా వాళ్ళ అమ్మ అయ్యా ఒక్కడు కొడుకు అయ్యా వాడు చాలా మంచోడయ్యా నువ్వు ఊరికి కీడు చేయడు మంచి పిల్లడయ్యా మంచోడయ్యా కానీ భయంకరం తాగుతు బొంగల బొంగలు తాగుతాడు వాడు అయ్యా ఆ తాగుడి నుంచి విడుగు బొందలు ప్రార్థన చేయాలంటే నేనేమన్నాను తెలుసా అతను మారతాడేస్తున్నామోలో నేనే బాప్తి చూడన్నాను అక్కడ వాళ్ళిద్దరు భార్య భర్తలు బాప్తి ఇచ్చేసాను దాని వల్ల అన్న ఆయన మామూలుడు ఒకప్పుడు ఈరోజు నమ్మకంగా దేవుని మందిర పరిచయం చేస్తూ ఉంటాడు ఆ రోజు అన్న మాటని దేవుడు రూఢిపరిచాడు ఆమెను అన్నాడు మీ నోటితో మీరు ఏదంటారు అది జరిగిద్ది దేవుడు అధికారం ఇచ్చాడు నీకు తెలియట్లేదు పిల్లల్ని చెప్పించగాక భర్తను చెప్పించగాక భార్యను చెప్పించగాక ఎంత కోపం వచ్చినా దీవించు అధికారం ఉంది నీ నోటిది ఏదంటే అది జరిగిద్ది ఈ అప్పులు మాకు ఎలకాలం ఉండవు అంటే ఉండవు ఈ రోగాలు మాకు ఎలకాలం ఉండవు ఉండవు మాకు మంచి ఇల్లు ఇస్తాడు దేవుడు అంతే ఇస్తాడు అధికారము చావకూడదు దేవునికి స్తోత్ర మోకరించండి ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి జీవముగల యేసయ్య సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు మీ దీపములు వెలుగుచుండనీయుడి మీ దీపములు ఇంకా వెలుగుతూ ఉండాలి మీ దీపములు ఆరిపోకూడదు అని ఆజ్ఞానుసారంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం దేవా దీపములు అంటే ఏంటో బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు దీపకాంతి దీపపు వెలుగు అంటే పరిశుద్ధతని పరిశుద్ధతనే దీపం ఆరిపోకూడదు పరిశుద్ధతనే దీపం ఇంకా బాగా వెలగాలి పరిశుద్ధతలో అన్ని రకాల దీవెనలు ఉన్నాయని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అవసరమైనది పరిశుద్ధత పరలోకుడు ఏ దీవెన మేము పొందుకోవాలన్నా అవసరమైనది పరిశుద్ధత పరిశుద్ధత సాతాను కోట గోడలను కుప్పకొలుస్తుందని పరిశుద్ధత నీతో సహవాసం ఏర్పాటు చేస్తుందని పరిశుద్ధత నీ సింహాసన యోగ్యంగా మారుస్తుందని పరిశుద్ధతన దీపం ఇంకా ఇంకా ఎలగాలి మాట్లాడినందుకు స్తోత్రాలు ఏలీ అనే దైవజనుడు ఆ దీపం మారిపోక మునిపే సమయంలో దైవజనుడు పరిచారకుడుగా సిద్ధపరుస్తున్నారు ప్రభు మీకు స్తోత్రం అలాగే పరిచర్య అనే దీపం మారిపోకూడదని పరిచర్య అనే దీపం దినదినం అభివృద్ధి చెందుతూ ఉండాలని పరిచర్య అనే దీపం ఇంకా బాగా ప్రచురిల్లాలని పరిచర్యలో అశ్రద్ధ చేయకూడదని నీ కార్యములన్నీ కూడా ఆసక్తితో చేయాలని
నీ పరిచర్య ఆసక్తి చేయాలని చేసిన పరిచర్య మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడన కాదు తగిన ప్రతిఫలం ఇస్తానని మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిచర్యలు గొప్ప దీవులు ఉన్నాయని ఎవరైతే పరిచర్య విడిచిపెడతారో వాళ్ళని విడిచిపెడతారని దేవా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఎవరు పరిచర్య విడిచిపెట్టకూడదయ్యా, ఎవరు నీ పరిచర్యకు దూరం కాకూడదు ప్రభువా. నీకు ఇవ్వటమే పరిచర్య అని, ప్రార్థన చేయటం పరిచర్య అని, ఉపవాసం ఉండటమే పరిచర్య అని, సంగమ కొరకు ప్రార్థన చేయటం పరిచర్య అని, నీ మాటలు చెప్పి అనేక మంది ఎందుకు నడిపించడమే పరిచర్య అని. పరిచర్య ఆపకూడదు, పరిచర్య అశ్రద్ధ చేయకూడదు, పరిచర్య ఆగిపోకూడదు, పరిచర్య దినదినం అభివృద్ధి చెందాలని మాట్లాడినందుకు స్తోత్రం. దేవ మూడుదిగా ఇశ్రాయేలుకు దీపమైనటువంటి దావీదు చనిపోకూడదని ఆ రోజు మీరు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు అంటున్నారు ఇశ్రాయేలుకు దీపమైన నువ్వు ఆరిపోకూడదయ్యా అని. ఇక్కడ దీపం అంటే రాజు అని, రాజు అంటే అధికారం అని, దీపం అనే అధికారము ఆరిపోకూడదని, దీపం అనే అధికారము ప్రచురెళ్ళాలని. దేవా మీరు మాకు అధికారం ఇచ్చారు, నోటికి అధికారం ఇచ్చారు, ఆ అధికారాన్ని మేము పోగొట్టుకోకూడదని, నోటితో జాగ్రత్తగా మాట్లాడాలని, నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడటం ఆపివేసి నీకు ఇష్టమైన మాటలే మేము మాట్లాడాలని, నీకు ఇష్టమైన మాటలే మేము చెప్పాలని, నీకు ఇష్టమైన పాటలే మేము పాడాలని, నీకు ఇష్టమైన వాటిని మా నోటితో మేము తినాలి, మీకు ఇష్టం లేని వాటిని మా నోటితో తినకూడదని. అప్పుడు మా నోటికి మీరిచ్చిన అధికారము కనపడుతుందని, మా నోటితో ఏది మాట్లాడతామో అది అక్షరాల జరుగుతుందని. అధికారం సాతాన శక్తులకు మా మీద లేదు, సాతాన శక్తుల మీద మాకు అధికారం ఉన్నది, సృష్టికి మా మీద అధికారం లేదు, మాకు సృష్టి మీద అధికారం ఉన్నదని మీరు గుర్తు చేసినందుకు స్తోత్రం. విత్తమైన వాక్యం వృధా కాకూడదు, విన్న ప్రతి గుణ వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కన్నీటాత్మను కొమ్మరించండి, మనోనత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి, పరిశుద్ధతను దీపం బాగా వెలగాలయ్యా, పరిచర్యని దీపం బాగా వెలగాలి, అధికారమైన దీపము వెలగాలి, బహుగా దీవించబడాలి, కుటుంబాల అద్భుతాలు ఆశ్చర్య ఆత్మకరణ జరగాలి, మా కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి ప్రభువా. బహుగా ఇచ్చించి గణపరిచి ఆశీర్వదించండి, బయలుదేరి పెడుతున్నారు మీ సన్నిధిని సమకరణ తోడుగా ఉంచండి, సకల క్షేమ గమ్యం చేర్చండి, దివ్య నామని మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకు ప్రపంచంలో ఉన్న సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యమైన తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.